పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే కార్యాలు ఏంటంటే, మనిషి ఎలాంటి వాడో అతని స్వభావం ఎలాంటిదో వాడి యొక్క మనసును వాడికే చూపించి వాళ్ళు ఒక గిల్ట్ 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 అంటే దాని అర్థం చెప్పిన అపరాధ భావం స్టార్ట్ చేస్తాడు. వచ్చి నేను పైకి కనబడేంత మంచోడిని కాదని ఒక గిల్ట్ స్టార్ట్ అవుతాడు. పాపాన్ని గుచ్చి ఒప్పించడు. ఇదిగో డేవిడ్ మాట్లాడుతున్నా, తమ్ముడు మాట్లాడుతున్నా, రేపు పొద్దున ఎవరు మాట్లాడుతున్నా, ఏ ప్రసంగికుడు మాట్లాడుతున్నా, ఆ వాక్యం వింటున్నప్పుడు ఛీ నేను వాక్యానుసారంగా లేనని నీ మనసు నీతో చెబుతుంటే గుర్తుపెట్టుకో, ఆత్మ పనిచేస్తుంది. నేను పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? నా పాపం నాకు కనబడదు. నీకెంత లోతైన ప్రసంగాలు చెప్పినా, నీకెంత పశ్చాత్తాప ప్రసంగాలు చెప్పినా, ఎంత బలమైన వాక్యాలు చెప్పినా, నీ మనసులో ఆ పశ్చాత్తాపం, ఆ గిల్ట్ లేదా ఆ అగ్లీ నేచర్ నీకు కనబట్టలేదంటే, ఆ రిపెంటెన్స్ నీకు స్టార్ట్ అవ్వట్లేదంటే, బహుశా నువ్వు ఆత్మ లేని వాడివేమో గుర్తెట్టుకో. నీకు ఆత్మను గూర్చి పనితీరు తెలియట్లేదేమో, వాత వేయబడిన మనకు సాక్ష్యమో, లోపలికొచ్చి ఆయన ఏం చేస్తాడు, నేనేంటో నాకు చూపిస్తాడు. ఎస్ రే జేమ్స్, నువ్వు ఎలా ఉన్నావు రా సరి చేసుకొని చెప్తాడు నాకు. డేవిడ్, ఎలా ఉన్నావు సరి చేసుకొని చెప్తాడు. సురేష్, మార్చుకొని చెప్తాడు. ఇవన్నీ ఎవరు చెప్తాడు? పరిశుద్ధాత్ముడు. నిజంగా మనకు అర్థమవుతుంటుంది, ఎస్ నేను అలా లేను, నేను అలా లేను. పరిశుద్ధాత్ముడు నాలో పనిచేస్తున్నాడు అని గుర్తేడు చెప్పినా, ఆయన నాలో ఉండి ఒక గిల్టీనెస్ తీసుకొస్తాడు. గిల్టీనెస్, ఆ గిల్ట్ నాలో స్టార్ట్ అయితే నేను ఏం చేస్తానంటే, నాకు అర్థమవుద్ది ఈ అపరాధ భావాన్ని నేను కడిగేసుకోవాలంటే, ఈ అపరాధాన్ని నేను తీసేసుకోవాలి అంటే, నాకు కావాలి సేవియర్, సేవియర్ రక్షకుడు కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి కొత్త రెవల్యూషన్ నేను తీసుకురాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే, సేవియర్ దగ్గరికి నడిపిస్తాడు. ఎవరు సేవియర్? ద లార్డ్ మెస్సయా. ఎవరు సేవియర్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయనున్నదెందుకు? ఆయనను చూపించడానికి. ఆయనున్నదెందుకు? ఈయనను పంపించడానికి. ఆయన తండ్రి ఉన్నదెందుకు? వీళ్ళ ముగ్గురు కలిసి మనం రక్షించడానికి. కొంతమంది చూడండి, వాక్యాలు చెబుతుంటే వాళ్ళు చాలా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు? జేమ్స్ సెంటిమెంట్గా చెప్పాడని ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? ఆత్మ పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు వాళ్ళ పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన మాటని చెప్పిన పరిశుద్ధాత్ముడు చెబితే గాని మనిషి స్వతహాగా పాపాన్ని ఒప్పుకోడు. ఒప్పుకుంటారు అనుకుంటున్నారా? అంతలేదు, ఎవడు ఒప్పుకోడు. పైపెచ్చుకు ఎలా అంటాం? ఎలా అంటాం చెప్పిన ఓవరాల్గా దొమ్మి పదం అంటాం. దొమ్మి పోలీస్ పదం వాడుతుందన్న. దొమ్మి, దొమ్మి అంటే అందరిని కలుపుకుని అంటాం మనం. ఏమని చెప్పిన, అవును బ్రదర్ అందరం పాపాత్ముడు అంటాం. అది దొమ్మి పదం. అందరు కాదు భయ్యా, అవును బ్రదర్ నేను పాపిని అనగలవా? అలా అనాలి అంటే నీలో ఎవరు రావాలో తెలుసా? మొన్న వెళ్ళామండి నెల్లూరు. అందులో ఒక ఎల్డర్ పెద్ద ఆయన నడిపిస్తూ నువ్వు మంచి మెసేజ్ చెప్పాను పగలు యూత్ మీట్ జరిగింది, ముగింపు ప్రార్థన చేయమని ఆయనకు ప్రార్థనిస్తాయి నన్న మాట అని చెప్పిన నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన నిలబడేలా నాలాంటి దుర్మార్గులు, నాలాంటి దొంగలు క్రైస్తవి ముసుకేసుకుని దేవుని పేరు మీద బతికేస్తున్న మాలాంటి బండ హృదయాల్ని ఈ సహోదరుని ద్వారా పగలగొట్టాడని సిగ్గు లేకుండా అందరి ముందు అన్నాడు. ఆయన ఎలా అనగలిగాడన్నమాట? ఆయన వయసు పెద్దది, ఆయన ఉద్యోగం పెద్దది, ఆయన గౌరవపదమైన వ్యక్తి, సంఘంలో పెద్ద, ఆయన ఎలా అనగలిగాడు? అది నేను చెప్పడం వల్ల అనలేదు, గుర్తుపెట్టుకో. ఎలా అనగలిగాడంటే ఆత్మ పనిచేస్తుంది. ఏమో ఏ చీకటి కోణాలు ఆయనలో ఉన్నవో, ఏమో దేవునికి నచ్చినవి ఎప్పటివరకు కనిపించకుండా ఉన్నవేమో, ఏమో ఏం కనిపించాయో, ఏం అనిపించాయో, పరిశుద్ధాత్ముడు ఏం చూపించాడో, ఆ పాపాన్ని గురించి ఆయన దుఃఖముతో ప్రార్థిస్తూ ప్రార్థన చేశాడు. ఎదురుగా సంతోష్ బ్రదర్ ఉన్నారు, పక్కన ప్రకాశ్ అన్న ఉన్నాడు. వీళ్ళందరూ చూసి మేము ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నాం. ఎస్, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఫస్ట్ క్వాలిటీ మనకు నేర్పిస్తున్నాడు చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడు, ఒప్పింపజేస్తాడు, పాపాన్ని గూర్చి ఒప్పింపజేస్తాడు. సహజంగా ఒకడు ఒప్పుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఇలా ఒకరు నిలబెట్టి, ఏ బ్రదర్ ఎంతకాలం నీ పాపం ఆపు అంటే ఏమంటాడు? నువ్వు ఆపు ముందు అంటాడు. అంటాడా బ్రదర్ లెగ్సి నువ్వు చాలిక నీ పాపాలు ఆపంటే నలుగురులే ఏమంటాడు? ఒప్పుకోడు. మరి ఎప్పుడు ఒప్పుకోగలడు చెప్పాడు? ఎస్ బ్రదర్ సరి చేసుకుంటాను. ఎప్పుడు అనగలడు చెప్పండి? అతను ఆత్మ ఉన్నప్పుడు అనగలడు.
పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అనగలడు. మరలా నేను ఒక మాట చెప్తాను, ఒకడు ప్రసంగాల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక వర్తమానంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో, ఒక సహవాసంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేదో ఎట్లా తెలుస్తుంది అంటే, మనుషులు పశ్చాత్తాపంతో ఏడుస్తారు, వారు ఒప్పుకుంటారు, వారు హృదయాలు చింపుకుంటారు దేవుని దగ్గర, దేవా మేము పాపులమని దేవుని ముందు గోజాడతారు.